భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును, ఆయన దీనులకు న్యాయము జరిగించును. యోబు గ్రంథము 36:6. ఈ వాక్యం ద్వారా దేవుడు భక్తిహీనులను హెచ్చరిస్తున్నాడు. భక్తిహీనత మనల్ని దేవుని ఉగ్రతకు గురిచేస్తుంది. అంటే భక్తిహీనత ఎంత ప్రమాదకరమో మనం గమనించాలి. దేవుని దగ్గర దీన మనస్సు కలిగి తమను తాము తగ్గించుకునే వారిని ఆయన ఎన్నడూ విడువడు, వారికి న్యాయం చేస్తాడు. దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటను నిర్లక్ష్యం చేసే భక్తిహీనులంటే దేవునికి అసహ్యం. వారికి ఆపద వచ్చినప్పుడు ఆయన లక్ష్య పెట్టడని, తమ ప్రవక్తనకు తగిన ఫలం వారు అనుభవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నోవా గారి కాలంలో నీతిమంతుడైన నోవాహని తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అవిధేయతతో తమ భక్తిహీనతతో సువార్తను వ్యతిరేకించిన వారినందరినీ దేవుడు జలప్రళయంలో నాశనం చేశాడు. అలాగే నీతిమంతుడైన లోతు నివసించిన సొదొమా గొమొర్రా ప్రాంతాలను దేవుడు అగ్నిగంధకాలతో నాశనం చేశాడు. నీతిమంతుడైన భార్య అయినప్పటికీ అవిశ్వాసంతో భక్తిహీనతతో వెనక్కి తిరిగి చూసినందున లోతు భార్య కూడా ఉప్పు స్తంభంగా మారిపోయింది. అలాగే భక్తిహీనుని ఇంటి మీదకి శాపం వస్తుందని, వారు దేశంలో ఉండకుండా నిర్మూలమవుతారని, వారి మార్గం గాఢాంధకారమయమని, ఇలా చాలాసార్లు భక్తిహీనత అనే పాపం గురించి బైబిల్ చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తుంది. భక్తిహీనత ఎంత ప్రమాదకరమో మనకు అర్థం కావడానికి సామెతల గ్రంథంలో భక్తిహీనుల ఆశ భంగమైపోతుందని, వారి ఆలోచన పనికిమాలిదని, వారి ఆయుష్ తక్కువైపోతుందని, ఇలా చాలా చాలా భక్తిహీనులకు సంభవింపబోయే దుర్గతులను దేవుడు మన ముందుంచాడు. మనల్ని ఇంతగా నాశనం చేసే మన ఆత్మీయ జీవితం పడిపోవుటకు ఇంతగా కారణమైన ఈ భక్తిహీనతను మనం దరిచేరనివ్వకుండా చూడాలి. దీనుడైన లాజరును దేవుడు పరదేశకు చేర్చుకున్నాడు. అలాగే తనను తాను తగ్గించుకొని దీనునిగా దేవుని సన్నిధిలో ప్రార్థించిన సుంకరి పరిసయ్యుడు కంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని కలిగి ఉండి అదే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనక మన కోసం తగ్గించుకొని దీనునిగా, దాసునిగా, రిక్తునిగా సిలువు మరణం పొందినంతగా తనను తానే తగ్గించుకున్నారు. అందుకే ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చింపబడింది. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇకనైనా మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, అవిధేయతను తగ్గించుకొని భక్తిహీనతను పారద్రోలి దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి, విధేయత కలిగి ఆయన పాదాలు పట్టుకుని వేడుకుందాం. ఈ వాక్య ప్రకారంగా దేవుడు మనందరినీ నడిపించాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమతో తండ్రి భక్తిహీనతను గూర్చి ఈరోజు మమ్మను హెచ్చరించినందుకు మీకు స్తోత్రములు. మాలో ఉన్న భక్తిహీనతను తండ్రి మేము పారద్రోలి భక్తిపరులుగా ఎదుటకు సహాయము చేయండి. మాలో ఉన్న ప్రతి చెడు లక్షణాన్ని తీసివేసి మీకున్న దీన మనస్సును, మీకున్న సాత్వికమును, వినయమును మాకును అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.